हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। रेसीपी वच्चेसि मुळंकाड पुलुसु। मुळंकाडलु एदो ओक दानितो कांबिनेशन गा वंडुकुंटारंडि मैक्सिमम, अला काकुंडा ओन्ली मुळंकाडे पुलुसु पेट्टुकोनि चूडंडि, चाला बागुंटाई। दीनिकि कावालडानिकि ముందు ములంకాడలు బాగా నీట్గా కడిగేసుకోవాలి. నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు, రెండు పెద్దవి, రెండు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఆగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ములంకాడ ముక్కల్ని వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల ములంకాడ ఒక వాసన వస్తుంది కదండి, ఆ వాసన అన్నది రాదు పులుసులోని. ఇలా కొంచెంగా వేపండి, మరీ వేపాల్సిన అవసరం లేదు. లైట్గా వేపేసి పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లోనూ ఒక స్పూను పోపులు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి నానబెట్టుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయల్లోని కొంచెం కరివేపాకు కూడా వేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి వదిలేయండి. సిమ్లో చేసుకోండి, కర్రీ బాగుంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మన కర్రీ అయితే దగ్గరగా ఉడికి ఇలా తయారవుతుందండి. దీన్ని ఒకసారి అడుగు పట్టుకున్న బాగా కలుపుకోండి. మెత్తగా ఉడికిపోతుందండి సిమ్లో పెట్టుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ మన కారం, మనం ఎంత తింటామో ఆ కారానికి తగ్గట్టుగా కారము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ అన్నది బయటకు రావడం స్టార్ట్ అవుతుంది మనకి. ఇదిగోండి ఇలాగా, అప్పుడు మనం వేపు పెట్టుకున్న ములంకాడ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీని కాసేపు మూత పెట్టి వదిలేయండి. ఎగురంతా ముక్కలకు పడుతుంది. మూత పెట్టి తర్వాత తీసి చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసేసుకోవాలి. వేసుకుని ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలిస్తే ఇలా మన గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి. పులుసు ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ అయితే ఆపేసుకోండి. ఇదిగోండి మన పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ములంకాడ పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని రిలేటెడ్ కర్రీస్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా చేసి పోస్ట్ చేస్తాను.